ఎస్బీ తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో ఊహించిన దానికంటే ఎక్కువ పోలింగ్ నమోదైంది. 5 నెలల కిందటే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసిన ప్రజలు మరోసారి పార్లమెంట్ ఎన్నికలపై అంత ఆసక్తి చూపిస్తారని నిపుణులు అనుకోలేదు. కానీ దేశ సగటుతో పోలిస్తే 10% ఎక్కువ మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీనికి కారణం 3 పార్టీలు హోరాహోరీగా తలపడ్డమే అనుకోవచ్చు. మరి పోలింగ్ సరళి ఎవరికి అనుకూలంగా ఉంది? బీజేపీకి మేలు జరిగిందా? ఢిల్లీ ప్రభుత్వాన్ని ఎన్నుకునే లోక్సభ ఎన్నికలు మాత్రమే తెలంగాణలో జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నుకునే ఎన్నికలు 5 నెలల కిందటే అయిపోయాయి. అయితే ఈ లోక్సభ ఎన్నికల్లో వచ్చే ఫలితాలు ఆ ప్రభుత్వ మనుగడపైన ప్రభావం చూపిస్తాయన్న ప్రచారంతో అన్ని పార్టీలు అసెంబ్లీ ఎన్నికలన్నంత ప్రాధాన్యంగా తీసుకున్నాయి. ప్రచారాన్ని అలాగే చేశాయి. ఓటింగ్ పెరగడానికి ఇదే కారణం అనుకోవచ్చు. అయితే భారీగా నమోదైన ఓటింగ్ కారణంగా ఏ పార్టీ లాభపడుతుందన్నది మాత్రం ప్రత్యేకంగా అంచనా వేయడం కష్టంగా మారింది. అయితే భారతీయ జనతా పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో ఎడ్జ్ ఉంటుందన్న ప్రచారం కొంతకాలంగా సాగుతోంది. ఇది సోషల్ మీడియా ప్రచారమే అయినా ప్రజల్లోకి వెళ్లిపోయింది. కొన్ని సర్వే సంస్థలు కూడా ఇదే విషయాన్ని చెప్పాయి. అయితే ఈ ఎడ్జ్ ఎంత స్థాయిలో ఉంటుందో మాత్రం చెప్పడం కష్టం. బీజేపీకి అభ్యర్థుల బలం కలిసొచ్చిన చోట ఆ పార్టీకి మెరుగైన ఫలితాలు వస్తాయన్న అంచనాలు ఉన్నాయి. చేవెళ్ల, కరీంనగర్, మల్కాజ్గిరి, మెహబూబ్ నగర్ వంటి చోట్ల బలమైన అభ్యర్థులు ఉన్నారు. పార్టీ బలానికి వీరి వ్యక్తిగత బలం కూడా తోడయ్యే అవకాశముంది. గత ఎన్నికల్లోలా బీజేపీ సంచలనం సృష్టించిన ఆశ్చర్యం లేదు. అయితే మోదీ, అమిత్ షాలు చెప్పినట్లుగా డబుల్ డిజిట్ మార్కును చేరుకోకపోవచ్చన్న అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఎక్కువగా లాభపడే పార్టీ బీజేపీ అనే దాంట్లో మాత్రం ఎవరూ మరో అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం లేదు. ఐదు నెలల కిందట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది. గెలిచేందుకు ఇచ్చిన భారీ హామీలను 5 నెలల్లోనే అమలు చేసి చూపి ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందులో ప్రజల్ని ఎంతమేర సంతృప్తిపరిచారు అన్నది ఓటింగ్ ప్రయారిటీకి కీలకం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆయన కుర్చీ బలంగా ఉండాలంటే కనీసం 10 సీట్లను సాధించాల్సి ఉంటుంది. కాంగ్రెస్ సంస్థాగతంగా బలంగా ఉండడంతో 4-5 సీట్లలో కష్టపడాల్సిన అవసరం లేదు. మహబూబ్ నగర్, ఖమ్మం, భువనగిరి, నల్లగొండ వంటి చోట్ల కాంగ్రెస్కు పోటీ లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో మంచి మెజారిటీ సాధించిన మహబూబ్ నగర్, నాగర్కర్నూలు వంటి చోట్ల ఎడ్జ్ ఉంది. మరో 4-5 చోట్ల సర్వశక్తులు ఒడ్డారు. ఎంతమేర ఫలితాలు వస్తాయన్నది స్పష్టత లేదు. గాని డబుల్ డిజిట్ సాధించడం అన్నది అంత తేలిక్ కాదన్న వాదన ఎక్కువగా వినిపిస్తోంది. ఈ ఫీట్ సాధించలేని పరిస్థితులు లేవు. గాని పోలింగ్ సరళి మాత్రం కాంగ్రెస్ పార్టీని కన్ఫ్యూజ్ చేస్తోంది. ఇక కొత్తగా పోగొట్టుకోవటానికి ఏమీ లేదన్నట్టుగా మిగిలిన బీఆర్ఎస్ ఏది సాధించినా అది భవిష్యత్తుకు ఆసరా అవుతుందని గట్టిగానే పోరాడింది. కేసీఆర్ శారీరకంగా కష్టం ఎదుర్కొన్నా ఆయన రాజకీయంగా వెనకడుగు వేయలేదు. పరిస్థితుల్ని అర్థం చేసుకుని బస్సుయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లారు. తెలంగాణకు బలం కావాలంటే బీఆర్ఎస్కు ఓటెయ్యాలని పిలుపునిచ్చారు. అయితే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ను ప్రజలు ఎంతమేర పరిగణనలోకి తీసుకుంటారు అన్నది ఇప్పటికీ ఫలితం అంచనా వేయలేని విశ్లేషణాత్మక అంశమే. మెదక్, కరీంనగర్, పెద్దపల్లి వంటి స్థానాలపై ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. 2-3 సాధించినా గొప్ప ఫలితమే అనుకోవచ్చు. ఏపీలో ద్విముఖ పోటీ జరిగింది, అందుకే కొంతమేర అంచనాలు వేస్తున్నారు. కానీ తెలంగాణలో త్రిముఖ పోరు జరిగింది. పైగా జాతి అంశాలు ఓటింగ్ ప్రయారిటీ అయ్యాయి. అందుకే పోలింగ్ సరళిని బట్టి ఫలితాలు అంచనా వేయడం కష్టమే. Please subscribe to KTV Telugu. KTV Telugu channel.